మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్ చుట్టూ పోలీసులు మోహరించారు. ఎప్పుడూ లేని విధంగా ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. కార్యాలయంలోకి ఎవరిని అనుమతించడం లేదు, సిబ్బందిని కూడా అనుమతించడం లేదు పోలీసులు. ఇప్పటికే కృష్ణా గుంటూరు జిల్లాల నేతలను హౌస్ అరెస్టులు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. టీడీపీ సెంట్రల్ ఆఫీస్ ఏదైతే మంగళగిరిలో ఉందో పూర్తిగా పోలీసుల వలయంలో ఉందని చెప్పుకొచ్చి, వాళ్ళ ఉదయం నుంచి కూడా టీడీపీ కేంద్ర కార్యాలయం చుట్టూ కూడా పోలీసులు మోహరించి ఉన్న పరిస్థితి. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఎవరిని కూడా పార్టీ ఆఫీసు కూడా ఇవాళ రానివ్వని పరిస్థితి. నిన్న కుప్పంలో పార్టీ చీఫ్ చంద్రబాబు అక్కడ ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం చేయడానికి అనుమతి లేదు అని పోలీసులు అడ్డగించిన నేపథ్యంలో తర్వాత అక్కడ లాఠీ ఛార్జ్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వల్ల స్టేట్ వైడ్గా అంబేద్కర్ విగ్రహాల వద్ద వినతి పత్రాలు ఇచ్చి శాంతియుత నిరసన తెలపాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు టీడీపీ సెంట్రల్ ఆఫీస్ అంతా కూడా పోలీసుల వలయంలో ఉందని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ లేనంతగా ఈసారి పార్టీ ఆఫీస్ చుట్టూ పోలీసులు ముళ్ళకంచెలు వేసేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో, అదంతా కూడా మంగళగిరిలో టీడీపీ సెంట్రల్ ఆఫీస్. అది పార్టీ అధినేత చంద్రబాబు కానివచ్చు, నారా లోకేష్ కానివచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ నేతలంతా కూడా ఇక్కడే సమీక్షా సమావేశాలు నిర్వహించడం కానివచ్చు, పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు కానివచ్చు, అన్నీ కూడా ఇదే సెంట్రల్ ఆఫీస్లో జరుగుతాయి. దీనికి టీడీపీ సెంట్రల్ ఆఫీస్ అనే పేరు కూడా ఉంది. ఇది డీజీపీ ఆఫీస్కి కూతవేటు దూరంలోనే పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఉంటుంది. కానీ ఇవాళ మాత్రం పోలీసులు ఎక్కడికక్కడ ఎవరిని కూడా పార్టీకి సంబంధించిన ఎవరిని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిన్న కుప్పంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలపై ఏదైతే లాఠీ ఛార్జ్ జరిగిందో దానికి నిరసనగా పిలుపునిచ్చింది. కానీ అలా అక్కడ ఏదైతే అంబేద్కర్ విగ్రహాల దగ్గరకు వెళ్లకుండా ఇవాళ తెల్లవారుజాము నుంచి గుంటూరు కృష్ణా జిల్లా నేతలందరినీ కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబుని గుంటూరులో హౌస్ అరెస్ట్ చేశారు. ఇటు విజయవాడలో బుద్ధ వెంకన్న, బోండా ఉమ, వరలరామయ్య, గద్దె రామ్మోహన్ తదితర నేతలందరినీ కూడా, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా నేతలందరినీ కూడా ఎక్కడికి వెళ్లనేకుండా హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు ఇటు పార్టీ సెంట్రల్ ఆఫీస్ చుట్టూ కూడా భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి. ఏ ఒక్కరిని కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అంటూ కూడా ఆపివేస్తున్న పరిస్థితి. ఎందుకు ఆపుతున్నారని లీడర్లు క్వశ్చన్ చేస్తా ఉన్నా, ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా హైవే దిగ్బంధనానికి పిలుపునిచ్చారు. మా దగ్గర సమాచారం ఉంది, అందుకే మీరెవరూ కూడా పార్టీ ఆఫీస్ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితి. కానీ తెలుగుదేశం పార్టీ ఈరోజు హైవే దిగ్బంధనం పిలిపేలేదు, కానీ కేవలం అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన తెలిపి అక్కడ వినతి పత్రాలు ఇచ్చి నిన్న లాఠీ ఛార్జ్కి నిరసనగా కేవలం ఆ ఒక్క ప్రోగ్రామే తెలుగుదేశం పార్టీ ఇస్తే పోలీసులు వాళ్ళంతటా వాళ్లే ఇవాళ తెలుగుదేశం పార్టీ హైకమాండ్ పిలుపు మేరకు ఇవాళ మంగళగిరిలోని హైవేని తెలుగుదేశం పార్టీ నేతలు అష్ట దిగ్బంధనం చేయబోతా ఉన్నారు. అందుకే మా దగ్గర సమాచారం ఉంది కాబట్టి ఈ విధంగా ముళ్ళకంచెలు వేశాం, బ్యారికేడ్లు పెట్టి ఎవరిని అనుమతించట్లేదు అంటూ పోలీసులు చెప్తా ఉన్న వర్షన్ అదే. నిన్న కుప్పంలో జరిగిన ఘటనకు సంబంధించి, లాఠీ ఛార్జ్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఖండించారు. ఆ జీవో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఒకవైపు వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇటు మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్ చుట్టూ కూడా పోలీసులు వలయంగా ఏర్పడి ముళ్ళకంచెలు పెట్టి బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని లోపలికి అనుమతించకపోవడం పట్ల కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో తప్పుపడుతున్న పరిస్థితి. పోలీస్ వ్యవస్థ తీరు మార్చుకోవాలి అంటూ కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. వీడియో జర్నలిస్టు సాయితో రాకేష్, టీవీ5, మంగళగిరి టీడీపీ సెంట్రల్.